హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినటువంటి ఈశాన్య రుతుపవనాలు, దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి పలు జిల్లాలలో కురవనున్న భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది, ఈ నెల చివరికి బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్నటువంటి తుఫాను, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఈశాన్య రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా మనకి గుంటూరు, కృష్ణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. నెల్లూరు, ప్రకాశము, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కూడా ఈశాన్య రుతుపవనాల ప్రభావం గట్టిగానే ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, అర్బన్ ప్రాంతము, హైదరాబాద్ దిగువ ప్రాంతాలన్నింటిలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. ఇక ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కూడా మనకి మధ్యాంధ్ర అలాగే మధ్య తెలంగాణ జిల్లాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మెదక్, మంచిర్యాల, హైదరాబాద్ లో హిమాయత్ నగర్, ఖాజీపేట పరిసర ప్రాంతాలు, ఆ తరువాత గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు సాయంత్రము లేదా రేపు ఎల్లుండి తెల్లవారుజామున భారీ వర్షాలు కురిసే అవకాశాలు 100% ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుగులో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.